గవర్నమెంట్ ఆ ఇంటిని టేక్అవుట్ చేయడానికి ముందు ఆ ఇంటి ఓనర్కి సంబంధించి ఒక విషయం తెలిసింది. ఆ ఇల్లు కట్టింది ఒక ఫ్రెంచ్ సైకిక్ కాల్డ్ యా జాక్ నీడ్జమెన్. ఈ బ్లాక్ మ్యాజిక్ సేటనిజం అని ఫ్యూచర్ని కనుక్కోవడానికి ఎన్నో ప్రయోగాలు చేసిన వ్యక్తి. అతని గురించి వివరాలు సేకరించేటప్పుడు 1930స్లో హీ వాజ్ అరెస్టెడ్ ఫర్ కిల్లింగ్ ఎ 1 ఇయర్ ఓల్డ్ బేబీ. మన ఊర్లో నరబలి అంటారు చూసావా, అలాంటిదేదో చేసి దొరికిపోయాడు. ఆ తర్వాత నెట్లో అతని గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. మరి ఆ తర్వాత ఇల్లు ఇండిపెండెన్స్ తర్వాత గవర్నమెంట్ ఆ ఇంటిని ఆక్యుపై చేసి ఆక్షన్లో పెట్టింది. ఆ ఆక్షన్లోనే భీమేశ్వరరావు గారు కొన్నారు. యా, నీకు జరుగుతున్న నాస్ట్రాడామస్ ఇన్సిడెంట్స్ గురించి నేను సెర్చ్ చేసి చూసినప్పుడు ఒక బ్లాక్ చూశాను, రా చూపిస్తాను. ఇదే ఆ బ్లాక్. ఇతని పేరు దేవనేశన్, తెలుగు తెలుసు. గత 10 ఏళ్లుగా నెగిటివ్ ఎనర్జీ మీద, ఫ్యూచర్ మీద రీసెర్చ్ చేస్తున్నారు. ఈ రీసెర్చ్ ఫలితంగా ఈ నెగిటివ్ ఎనర్జీకి ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయడానికి కావలసినంత శక్తి ఉందని తెలిసింది. నాకెందుకో ఈయన చెప్తున్న దానికి మనకు జరుగుతున్న దానికి ఏదో సంబంధం ఉందనిపిస్తోంది. ఇతన్ని డైరెక్ట్గా వెళ్ళి మీట్ అయితే మనకు చాలా విషయాలు తెలిసే అవకాశం ఉంది. నువ్వేమంటావు జబిన్? బ్లాక్ మ్యాజిక్ ద్వారా ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయడానికి ట్రై చేశాడు. ఆ పెయింటింగ్స్లో ఉన్నట్టే మీ లైఫ్లో అన్ని జరుగుతున్నాయని చెప్పారు కదా? అవును సార్. ఎన్ని ఇన్సిడెంట్స్ అలా జరుగుంటాయి? ఒక 4-5 ఇన్సిడెంట్స్ అలాగే జరిగాయి సార్. కోఇన్సిడెంట్సో లేదా యాదృచ్ఛికంగా జరిగినవో కావు. మీరు పెంచిన పెట్ ఏమైనా వింతగా బిహేవ్ చేసిందా లేదా చనిపోయిందా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత? పెట్స్ ఏమి నేను పెంచలేదు సార్, బట్ కొద్ది రోజుల క్రితం ఒక కుక్క చచ్చిపోయింది. ఇది చాలా విచిత్రమైన కేసు. ఇంతవరకు నేను స్టడీ చేసిన దాన్ని బట్టి, మీరిచ్చిన ఇన్పుట్స్ని బట్టి చూస్తుంటే దీనంతటికీ కారణం ఆ ఫ్రెంచ్ మ్యాన్ చేసిన విచ్ క్రాఫ్ట్ అని నాకు అనిపిస్తోంది. అర్థం కాలేదు సార్. ఒక్కో చర్యకి ఓ ప్రతిచర్య ఉంటుంది. ఒక బ్యాటరీలో ఉండే పాజిటివ్ అండ్ నెగటివ్ ఎండ్స్ లాంటివి అనుకోండి, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెట్, అన్నిటికీ పాజిటివ్ ఉంది అండ్ నెగటివ్ ఉంది. సార్ కొంచెం అర్థమయ్యేలా చెప్తారా? మీరు ఒక గుడికి వెళ్తున్నారు. గుడి, మాస్క్, చర్చ్, ఏదైనా కావచ్చు. అక్కడికి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థిస్తాం, ప్రదక్షిణ చేస్తాం. ఆ తర్వాత ఒక 1/2 గంట సేపు మనం అక్కడే కూర్చుంటాం. అప్పుడు మన మనసుకి ఎలా అనిపిస్తుంది? ప్రశాంతంగా, హాయిగా అనిపిస్తుంది కదా. అక్కడ కూర్చుని ఎవరిని హత్య చేద్దాం, ఎలా దోపిడీ చేద్దాం అని మనం ఎవరో ఆలోచించడం లేదు. మనసు ఏం చేస్తుందంటే చెడు విషయాల్ని దూరంగా ఉంచి మంచి విషయాల్ని ఆలోచిస్తుంది. యునో, మన దేశంలోని దేవాలయాల గర్భగుళ్ళని పంచలోహాలతో కూడిన అయస్కాంతం లాంటి వస్తువులతోనే కడతారు. దానివల్ల పాజిటివ్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందని నమ్ముతున్నారు. మన జుట్టుకి పాజిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసే పవర్ ఉంది మీకు తెలుసా? అందుకే గుళ్ళకు వచ్చే మగవాళ్ళని షట్టు విప్పిరమంటున్నారు, చేతులైతే దండం పెట్టమంటున్నారు. అప్పుడు ఆంపేట్, గుండెల మీద ఉన్న జుట్టంతా పాజిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తాయి. ఆడవాళ్ళని ఎక్కువ నగలు పెట్టుకుని రమ్మడానికి కారణము అదే. బికాస్ గోల్డ్ హ్యాస్ ద కెపాసిటీ టు అబ్జర్వ్ పాజిటివ్ ఎనర్జీ. గుడి పైకప్పుకి బంగారు పూత వేయడానికి కారణం అదే సార్. జేజే థామ్సన్ ఎఫెక్ట్. కానీ దాన్ని అతను 1969లోనే కనిపెట్టారు. మనం ఇవన్నీ ఎంతో కాలంగా పాటిస్తున్నాం కదా. సో పాజిటివ్ ఎనర్జీ వల్ల మంచి విషయాలే జరిగాయి. ఇప్పుడు జస్ట్ ఆపోజిట్గా ఒకసారి ఆలోచించండి. చెడు చర్యలు, లోపలున్న పగను తీర్చుకోవడానికి, ఇలాంటి నెగటివ్ ఎనర్జీని ఇండ్యూస్ చేయడానికి ఎంతోమంది ఎన్నో పద్ధతుల్ని ఆచరించారు. పాశ్చాత్య భాషలో చెప్పాలంటే బ్లాక్ మ్యాజిక్, విచ్ క్రాఫ్ట్ ఎక్సెట్రా. మన ఊళ్ళో చేతబడి, చిల్లంగి, బాణామతి ఇలా చాలా విషయాలున్నాయి. యా అవును, వీటన్నింటికీ బేస్ ఒక్కటే, నెగటివ్ ఎనర్జీ. ఇన్ యో కేస్ మీ ఇల్లు కట్టిన ఫ్రెంచ్ సైక్ తను యూజ్ చేసిన విచ్ క్రాఫ్ట్ వల్ల ఏర్పడిన నెగటివ్ ఎనర్జీ ఆ ఇల్లు మొత్తం వ్యాపించింది. సో ఆ ఇంట్లో ఉండే వాళ్ళని ఫ్యూచర్ గురించి ఆలోచించేలా చేసి ఏదో ఒక ఆర్ట్ ఫామ్ మూలంగా అది బయటపడింది. సార్, ఆ నెగటివ్ ఎనర్జీని నాశనం చేయలేమా? నో నో, ఎనర్జీ క్యాన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్. దీన్ని పూర్తిగా నాశనం చేయగలమని నేను చెప్పను. సి, ఆల్రెడీ ఒకళ్ళు ఉండి వెళ్ళిన ఇంటికి మనం కొత్తగా వెళ్ళేటప్పుడు మనం వైట్ వాష్ చేస్తాం, గణపతి హోమం చేస్తాం. ఎందుకు? అక్కడున్న నెగటివ్ ఎనర్జీని న్యూట్రలైజ్ చేయడానికి. మనం దీన్ని ఒక సౌండ్ మూలంగా న్యూట్రలైజ్ చేయగలమని చూద్దాం. ఇంకో ముఖ్యమైన విషయం, ఆ ఇంట్లో ఇంతకు ముందు ఉన్న వాళ్ళకు కూడా ఇలా ఫ్యూచర్లో జరగబోయేది ముందే తెలిసే అవకాశం ఉంది. సార్, వీడొక బుక్ రాస్తున్నాడు రే, అందులో ఏమైనా? లేదురా, దానికి దీనికి ఏ సంబంధం లేదు. ఇట్స్ అబౌట్ ఎ ఫిల్మ్ మేకర్. ఓకే,
ఎనివే, పోతరాజు వాళ్ళ నాన్నగారు ఏదైనా డైరీ, నోట్స్, పెయింటింగ్ ఏదో ఒక ఆర్ట్ ఫామ్ ద్వారా ఏమైనా చెప్పారా అని చూడండి. అందులో మీ గురించి కూడా ఉండొచ్చు.